ఒరే అల్లుడు దేవుడు మంచి వాళ్ళనే పరీక్షిస్తాడరా డెఫినెట్లీ నిన్నెందుకు పరీక్షిస్తున్నాడు బ్యాడ్ గాడ్ మొదలే మావా ఎక్స్‌పీరియన్స్ బిగ్ మ్యాన్ వావ్ ఏం అర్థం కాలేదు రేపు నిన్న అంబానీలా అయిపోయిన అనుకో నా జీవిత చరిత్ర రాయడానికి ఇలాంటివన్నీ చాలా అవసరం అవుతాయిరా తక్కువలో 200 పేజీలైనా ఉండాలి కదా తక్కువలో 60 పేజీలు అంటే పుసుకుమని స్టోరీ అయిపోతుందిరా నా జీవిత చరిత్ర పాటల పుస్తకంలో ఉండకూడదు పాఠ్య పుస్తకంలో స్కూల్లో ఉండాలి రే అవమానం తట్టుకోలేక చిన్నమ్మ మళ్ళీ ఊరేసుకోవడానికి వెళ్ళిపోతుందిరా ఆపరా అమ్మా అమ్మా వెళ్ళకమ్మా చూసినంత ట్రై చేయకు నేను ఇంటిపైకి ఎక్కి పెంకులన్నీ తీసి కిందకి దిగలేనమ్మా ఐ వెరీ టైర్డ్ రే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని కాపాడేమనుకో ఎండు చేపలు కొడుతున్నా చెప్పు పదా పదా మావా చిన్నమ్మ నీళ్ళు కొట్టండి తొందరగా నిన్నెలా మొహం ముడుచుకొని వెళ్ళింది ఏంటక్క అలా మొహం ముడుచుకున్నావని అడిగాను నా కొడుకు ఏ పిల్లకి నచ్చలేదని చెప్తుంది ఆ మొహం ఎవరికి నచ్చదని చెప్పండి మీరే చెప్పండి ఏదో అందగాడికి సంబంధాలు చూసినట్టు తెగ ఆరాటి పడిపోతుంది ఆడి మొహానికి తగ్గదే కదే దొరుకుద్ది రే చంటోడా నువ్వేం దిగులు పడకరా నీ కోసమని ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది నీ మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది నిన్నే చివరి వరకు ప్రేమిస్తుంది కానీ తను ఎక్కడ పుట్టిందో తెలియట్లేదురా ఏమైంది మామిడి కొట్టిందయ్యా డబ్బులు ఇస్తే తీసుకోకు నేను వచ్చి తీసుకుంటా వెళ్ళు రా ఏంట్రా అప్పుడే వచ్చేశారు ఇల్లంతా కలర్ఫుల్ గా ఉంది ఏ అటాక్ ఊరంతా అప్పులైనా బడాయికే లోట్లేదు పోవాయ్ వెళ్ళిన పని ఏమైంది ఏ ఎమ్మెల్యే పెళ్లి ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు హైదరాబాద్ నుంచి పెద్ద క్యాటరింగ్ వస్తుండట అరే వదిలేవయ్య ఊళ్ళో వాళ్ళు నానబెట్టినా బయట వాళ్ళు నానబెట్టినా మినపప్పే అది పిండి అవుతుంది మనకంటూ అస్తలాగం ఉంది కదా ఇదే ఊర్లో మా అమ్మాయికి జామ్ జామ్ అని పెళ్లి చేసి ఎంత పెద్ద పేరు తెచ్చుకుంటారో చూడండి నీ కూతురు పెళ్లి చేయడం తర్వాత తీసుకున్న అప్పుకి 2 నెలల నుంచి వడ్డీ కట్టలేదు ముందు దాన్ని సెటిల్ చేసి ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ త్రిషా లేకపోతే నయనతారా ఎవరో ఒకరి పెళ్లిలో డబ్బులు గోల్మాల్ చేసి ఇచ్చేస్తాలే ఇప్పుడు గొడవ చేయకుండా పదండి ఇదే కదా అందమైన ఆడపిల్లలు మనకెక్కడా చిక్కడం లేదు బాబు ఏంటి టమాటాలని కుళ్ళిపోయాయి చెంటోడా మన ఊర్లో ఏ అమ్మాయి నీకు సెట్ అవ్వలేదురా ఇదిగో పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో ఒక సంబంధం వచ్చిందిరా వెళ్ళి చూసొద్దాంరా పోమ్మా మనం కూడా అమ్మాయిని చూసి వస్తున్నాం ఎంతమందని నన్ను రిజెక్ట్ చేస్తారు అమ్మా అందరూ పెళ్లికి వీడియో కవరేజ్ తీస్తారు కానీ నేను పెళ్లికి ముందే మంచిగా వీడియో కవరేజ్ తీసి ఒక పోర్ట్ఫోలియోని రెడీ చేశాను ముందు నువ్వు దాన్ని తీసుకెళ్లి అందరికి చూపించి ఆ తర్వాత చెప్పు రే అన్నీ చూసేశారా నిశ్చయం చేసుకోవాల్సిందే వెళ్ళి చూసొద్దాంరా అవునల్లుడు రేపు మార్కెట్ లీవు కూడా అలాగే మనం ఒక జాలీ ట్రిప్ వేద్దాం ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ఆశ్రయించుకుని చీకుడుతుంది అనే మూడ్ లో పెడదాం అప్పుడు ఎలా అప్సెట్ అవుతావు ఏంటి కామెడీ చేస్తున్నాడు ఎంతమంది ఆడపిల్లలు చీకుట్టినా సిగ్గులేదు మొహానికి ఇంకిదేమి వద్దమ్మా నువ్వేమో ఊరంతా తిరిగి టామ్ టామ్ వేస్తున్నావు చూసిన ప్రతి అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉందమ్మా నీకు మాత్రమేనా నాకు కూడా ఇక మీదట అమ్మ ఎవరితో చెప్పదులేరా అయితే నువ్వు తమలపాకు మీద ఒట్టేసి చెప్పు సరే తీసుకొస్తాను తమలపాకు మీద ఒట్ట అదేం ఒట్టురా ముందు మొహం కడుకురా నీ బాబుది అలాగే వచ్చేసిందిరా ఈవిడు అంతకు మించి వీడు ఏం చెప్పినా తలాడిస్తుంది నువ్వు వేరా ప్రమాణ సాక్షిగా నీకు అమ్మాయిని చూసే విషయం బయట ఎవరితోనూ అస్సలు చెప్పను చూసావా నూరుచారావు ఇప్పుడు నువ్వేమన్నావు ఓవలాపును కూడా కనిపెట్టేశాడు సరే ఓకే చెప్పాం అస్సలు చెప్పాం రే ఈ విషయం బయటకు తెలియకూడదంటే నేను ఐడియా చెప్తాను ఇలా రా సరేనా రెడీ పో ఈ ఇంట్లో భోజనం చేయడానికి ఎంత కష్టం రా బాబు